इवे मूडो तारीख रोज राहुल गांधी गार पार्लमेंट सभ्युन अनर्ह प्रकट रोज चीकट रोज भारत देश प्रजास्वाम्य भारत देश प्रपंच प्रजास्वाम्य अतिपेद प्रजास्वाम्य देश भारत देश अला देश सीनियर नायक जातीय पार्टी अध्यक्ष पनचे व्यक्ति देश तंड्री नायनम रक्ता प्राइं देश उड़कने मशि मे भारत जोड़ो अंत कुल मताल भारत देश अंदर कल मूड वेल ऐद किमीटर् पादयात्री ढिल्ली हिमाचल प्रदेश श्रीनगर लाट प्राता टी षर्ट माइनस 30 डिग्री चली मेमंदर मेन ना स्वेटर वेक मैं निषं बैठ उड़ा अला यात्री व्यक्ति इला आयननी सेशन कोर्ट एदोट अना एन कचार अट्ठा सेशन कोर्ट इस्ते मतलब वैंने बेलू नमय कोर्ट ने आश्रईस्ताज समय अनर्थ वेड़ा तीव्र खंड कांग्रेस पार्टी पक्षा भुवनगिरी पार्लमेंट सभ्युन कार्यकर्ता नायक पक्षा ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం వెంటనే దాని బేసరతగా ఉపసంహరించుకోవాలని నువ్వు ఎన్నికల్లో వచ్చినప్పుడు కొట్లాడాలి తప్ప ఈ విధంగా ఒక దేశం కోసమే మొత్తం కుటుంబానే కోల్పోయిన వ్యక్తి ఇయాల భార్య పిల్లలు లేకుండా దేశం కోసం ఐక్యంగా ఉండాలి దేశ ప్రజలు ఐక్యంగా ఉండాలి తప్ప భారత యాత్రలో ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడలేను 3000 కిలోమీటర్లు कांग्रेस पार्टी गेलिए माटले जोड़ो यात्रा अंत अन्नी विभिन्न कुला कल भारत देश कल को यात्रे इला रेप नारतन स्टेट मतलब गुटल को वे रूम ना पादयात्री निर्णय सदर्भंग एदो विधा आईन मोरल दीय कांग्रेस पार्टी मोरल दीयी चर्यकना मोडी गार चर्य तीव्र खंडस्ट వెంటనే దీని చేయాలనే దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ న్యాయం జరిగే వరకు ఇటు ప్రజల పక్షాన వీధుల్లో పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వం వ్యతిరేక చర్యల మీద నిరంకుశంగా గాంధీ కుటుంబం లాంటి నిస్వార్థమైన కుటుంబం మీద చేస్తున్న చర్యల మీద వీధి పోరాటాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి రాహుల్ గాంధీ గారు పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ రాహుల్ గాంధీ గారు మీరు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిన మాట నిజంగా మా గుండెలకు అతుకుపోయింది మీరు ఎన్ని చేసినా సరే నేను దేశం కోసం నా గొంతు విప్పుతాను అన్నాడు తప్పకుండా మీమందరం కూడా నీ ఎన్కాడే ఉంటాం నీ కోసం నువ్వు చేసే పోరాటం కోసం మా ప్రాణ త్యాగాలను కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా రాహుల్ గారిని మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా పార్టీ పరంగా ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే అన్ని మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మ దగ్గరాలు ప్రారంభమైనాయి ఈ రోజు గాంధీ భవన్‌లో ప్రోగ్రామ్ ఇస్తారు మైక్ ఇస్తారనే చేయలే संपत एक्ो ना वन पद सीट कुर्चुना अब केसीआर चेसा नीन डबुल बेड्रूम इंदे कड़ता लेवना गवर्नर प्रसंग गवर्नर माटा हेल्पया स्वामीगौड़ गार पुदन ईड कटे सायंत्र ईड कटे एड़ दब दाकल नहीं कुटले नुन डिस्कालीफ सर इधना चय प्रपंच कुटम प्रपंच नायक ईरन लेडी इंदिरा गांधी मनमड़ आम देश ऐक्य उपे आ रोज జరిగిన సంఘటనను ఏ విధంగా సొంత బాడీ గార్డ్ సంపిన చూసాం రాహుల్ గాంధీ గారు తమిళ ఐక్యమన పోరాటంలో దేశం ఐక్యంగా ఉండాలంటే ఆయన ముక్కలు ముక్కలే ప్రాణం ఓడిపోయి ఇలా రక్తంతోనే ఆ దేశం ఇలా భారతదేశం అలా రక్తంతో నిండిపోయిన ఆ కుటుంబంలోని వ్యక్తిని ఈ విధంగా అవమానపరిచి డిస్క్వాలిఫై చేయడం వాళ్ళ పదవు లెక్క కాదు అనుకుంటే రెండు సార్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవాడు ఇంత పెద్ద దేశానికి వచ్చిన అవకాశం గురించి ఒక ప్రముఖ ఆర్థికవేత్తను పెట్టి ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ స్ట్రాంగ్ గా చేసి మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థిక వేదన ప్రధానమంత్రిగా చేసిన కుటుంబం అది సోనియా గాంధీ రావాలి అనుకుంటే అప్పుడే ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు ప్రధానమంత్రి మాకు ముఖ్యం కాదు ఇయాల ఉపాధి హామీ లాంటి పథకం పెట్టి ఇయాల పేదవాళ్ళు రెండు పూటలు అన్నం తింటున్నారంటే ఆ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి ఆలోచన విధానం మీరు ఆలోచించండి లేకపోతే పట్టణాలకు వలస కూలిపోయేవారు దళితులు పేదవాళ్ళు బడుగు బలైన వర్గాలు కూలినాలి దొరకకపోతే ఉపవాసం ఉండి చనిపోయేవాళ్ళు ఉపాధి హామీ లాంటి మహత్తరమైన పథకాన్ని పెట్టిన నాయకురాలు సోనియా గాంధీ కుమారుడు మూడు సార్లు పార్లమెంట్ సభ్యుని ఈ విధంగా అవమానిస్తారా
తిట్టి వాళ్ళు ఊగునే లేదు, ఎంత పోరాటమైనా సిద్ధమే.